శల్యుని మాటలు విన్న ధర్మరాజు, మహానుభావ ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు, కొంచెం వివరించండి అన్నాడు. శల్యుడు ఇలా చెప్పసాగాడు. దేవతలలో త్వష్ట అనేవాడు ఉన్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో 3 తలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవిని కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయడానికి అప్సరసులను పంపాడు. విశ్వరూపుడు అప్సరసుల తళుకు బెళుకులకు లొంగకపోవడంతో ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపి ఆ విషయం 1 సంవత్సరం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆ విషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు. అతడు బ్రహ్మహత్యా పాతకం చేశాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచిపెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగివేశాడు. ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపిణ్ణి చంపినందుకు ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృతుడు అని నామకరణం చేశాడు. అధిక బల సంపన్నుడైన వృతుడు ఇంద్రుణ్ణి జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకు ఉపకరించగా గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మందర పర్వత శిఖరానికి చేరి వృత్తుణ్ణి చంపే ఉపాయం కోసం ఆలోచించారు. అందరూ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుణ్ణి చంపే ఉపాయం చెప్పమని అర్థించారు. మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంతమయ్యేలా చేస్తాను అన్నాడు. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి, ఇంద్రుడు అజేయుడు, నీవా అధిక బలశాలివి, మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు, కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో అని నచ్చజెప్పారు. వృత్తుడు అందుకు అంగీకరిస్తూ, బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి, నేను తడిసిన దానితో కానీ ఎండిన దానితో కానీ రాత్రి కానీ పగలు కానీ సంహరించబడకూడదు, అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను అన్నాడు. వృత్తుడు మైత్రి చేసుకున్న ఇంద్రుడు మాత్రం వృత్తుణ్ణి సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు. ఒకరోజు అసుర సంధ్యలో సముద్ర తీరంలో విహరిస్తున్న వృత్తుణ్ణి చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయం అని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్థించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురగలో ప్రవేశించాడు. ఆ నురగ సాయంతో వృత్తుణ్ణి సంహరించాడు. ఈ విషయం తెలిసిన పంచభూతాలు బ్రహ్మహత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరుమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషదాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్ర పదవి కోసం, తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో 100 అశ్వమేధ యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కూర్చోమని అర్థించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇంద్ర పదవి అధిష్ఠించేంత సామర్థ్యం తనకు లేదు అన్నాడు. యముడు, అగ్ని, వరుణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు దానితో అధిక బల సంపన్నుడయ్యాడు. నహుషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించి ధర్మపరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విజ్జలు, గరుడులు సమస్త దేవతల నుండి తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుణ్ణి సేవిస్తున్నారు. తుంగురు, నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు. రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్కసారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగి చూసింది. నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి, నేను స్వర్గాధిపతిని, అందరూ నన్ను చూడ్డానికి వచ్చారు, కానీ శచీదేవి మాత్రం నా వద్దకు రాలేదు, వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి అని ఆజ్ఞాపించాడు. అది విని శచీదేవి భయపడి దేవగురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి, అమ్మా శచీదేవి, ఊరడిల్లుము, నీ భర్త తిరిగి రాగలడు, నేను నిన్ను కాపాడతాను అన్నాడు. ఇది తెలిసిన నహుషుడు నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా అని ఆగ్రహించగా దేవతలు, దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరుట తగదు అని నచ్చచెప్పారు. అందుకు నహుషుడు నవ్వి, ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్పలేదు, మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకురండి అన్నాడు. దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి, గురుదేవా, ఇంద్ర పదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు, కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి అని ప్రార్థించారు. బృహస్పతి నవ్వి,
నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోకహితమా? ఇంతటి మహాకార్యాన్ని ఆచరించవలసినదే, కానీ శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు, కనుక నేను ఆమెను పంపను అన్నాడు. మునులు అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి అని అర్థించారు. బృహస్పతి, ఒక పని చేద్దాం. శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది, ఆ తరువాత జరగవలసినది ఆలోచిస్తాను అన్నాడు. బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది. నేను ఇంద్రపత్నిని, ఇంద్రుడు ఉన్నాడో లేదో కూడా నాకు తెలియలేదు. నా మనసు శంకిస్తుంది, ఏ విషయం తెలియకుండా తొందరపడకూడదు, నాకు కొంత సమయం కావాలి అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు. విష్ణుమూర్తి, ఇంద్రుని చేత అశ్వమేధ యాగం చేయించండి, అతని పాపం పోతుంది అన్నాడు. మునులు అలాగే ఇంద్రుని చేత అశ్వమేధ యాగం చేయించారు. ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహిషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవ్వరికీ చెప్పకనే వెళ్ళిపోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలతపడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షాత్కరింపచేసుకుంది. ఉపశ్రుతి, అమ్మా శచీదేవి, నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను, నీవు నా వెంట వచ్చిన ఎడల నీ భర్తను చూడగలవు అని ఉపశ్రుతి శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న సరోవరంలో ప్రవేశించారు. ఆ తరువాత ఒక తామర పుష్ప కాడలో ప్రవేశించారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూపి ఉపశ్రుతి, అమ్మా నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు అని చెప్పి ఉపశ్రుతి అదృశ్యమయ్యింది. ఇంద్రుడు ఆశ్చర్యపడి నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినది అంతా చెప్పి, నాదా, నీవు నహిషుణ్ణి చంపి నన్ను రక్షించాలి అని వేడుకుంది. ఇంద్రుడు, దేవి, నహుషుడు ఇప్పుడు నాకంటే బలవంతుడు, దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు, కనుక అతను అజేయుడు. శత్రుశక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది, మనం దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి నీవు నన్ను పొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు, దానితో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు, ఆపై నేను అతన్ని జయించడం సులువు అన్నాడు. అందుకు అంగీకారం చెప్పి శచీదేవి అమరావతికి తిరిగి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు. శచీదేవి, మహేంద్ర, నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది, ఆ గడువు తీరగా సప్తఋషి వాహనం మీద వస్తే నేను నిన్ను వరించగలను అని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరిచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగాడు. శచీదేవి బృహస్పతి వద్దకు పోయి నన్ను నా నాథుణ్ణి రక్షించండి అని అడిగింది. బృహస్పతి, శచీదేవి చింతింప పని లేదు, నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు అన్నాడు. బృహస్పతి అగ్నిదేవుణ్ణి పిలిచి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూశాడు. అష్టదిక్కులు, భూమి, అంతరిక్షం, కొండలు, అడవులు ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియలేదు అని, దేవగురు, నాకు సాధ్యమైనంత వెతికాను, ఎక్కడా కనిపించలేదు. సృష్టిక్రమంలో నీటి నుండి, అగ్ని బ్రాహ్మణుల నుండి, క్షత్రియులు, రాళ్ల నుండి లోహములు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా తమ జన్మస్థానంలో చల్లదు, కనుక నాకు జలప్రవేశం నిషిద్ధం, కనుక అక్కడ నేను వెతకలేను అన్నాడు. బృహస్పతి, అగ్నిదేవ, నీకు సకల చరాచరములలో ప్రవేశం కలదు, నీవు చేరజాలని ప్రదేశం లేదు, నీకు నేను నీటిలో ప్రవేశించి అర్హత కలిగిస్తాను, అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు అన్నాడు. ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామర తూడులో ఉన్న ఇంద్రుణ్ణి కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో, ఇంద్ర, నీ తప్పు ఏమీ లేదు, వృత్తాసుని వద ఎలా పాపం అవుతుంది, నీ తప్పు లేకనే నువ్వు పదవిని త్యజించావు, మార్గాంతరం లేక నహుషునికి పదవి కట్టబెడితే అతడు దేవతలు ఇచ్చిన శక్తితో బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు, తనను మోయడానికి మునిపల్లకి ఉపయోగించి తన శక్తి క్షీణింపచేసుకున్నాడు, కనుక ఇది అతన్ని జయించడానికి తగిన సమయం, నీవు వచ్చిన సమయంలో నహుషుడు బలవంతుడు, కానీ ఇప్పుడు అతడు శక్తిహీనుడు, అశ్వమేధ యాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు, కనుక నీవు వచ్చి నహుషుణ్ణి జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు అన్నాడు. అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుని వద్దకు వచ్చారు. అందరూ నహుషుణ్ణి జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడు అక్కడకు వచ్చి, ఇంద్ర, నహుషుడు పదవీ భ్రష్టుడు అయ్యాడు,
ఇక నీవు నీ సింహాసనం అధిష్ఠించవచ్చు అన్నాడు. ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి నహర్షుడు ఎలా పదవీచ్యుతుడైనాడో చెప్పమని అడిగాడు. అగస్త్యుడు మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో ఒకనాడు నహర్షుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్న సమయంలో ఋషులు ఇలా అడిగారు. గో సంప్రోక్షణ మందు బ్రాహ్మణములమైన మంత్రములు చెప్పబడినవి, అవి నీకు ప్రమాణభూతములా అని అడిగారు. అందుకు నహర్షుడు గర్వంతో అవి నాకు ప్రమాణములు కావు అన్నాడు. నేను అతనికి అడ్డు చెబుతూ ఋషులచే అభినందితమైన మంత్రములను నిందించుట అజ్ఞానము అన్నాను. అందుకు నహర్షుడు కోపించి నా తలపై తన్నాడు. దానితో అతని పుణ్యము తేజము కోల్పోయాడు. అప్పుడు నేను, నహుష, మునులను వాహనంగా చేసుకుని వారిని అవమానించావు, వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని నిరసించావు, నన్ను అవమానించావు. కనుక నీవు పదవీ భ్రష్టుడివై ఇంద్రలోకం నుండి పతనమై భూలోకమున సర్పరూపమున అనేక సంవత్సరములు నివసించదవుగాక అని శపించాను. నహుషుడు నన్ను పరిపరి విధాల ప్రార్థించగా అతడికి శాప విమోచనం చెప్పాను. ధర్మపరుడు సత్పురుషుడు అయిన యుధిష్ఠరుణ్ణి చూసిన తరువాత అతని పాపములు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదు అని చెప్పాను అన్నాడు. ఇంద్రుడు అగస్త్యునికి పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుణ్ణి అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్ఠించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు అని వివరించాడు. శల్యుడు మరల, ధర్మరాజా, ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించాడు, కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించవలదు, దుర్యోధనుడు నహిషుని వలె నశించక తప్పదు అన్నాడు. ధర్మరాజు శల్యునికి కర్ణుణ్ణి నిరుత్సాహపరచడం గురించి గుర్తు చేశాడు. శల్యుడు అందుకు అంగీకారం తెలిపి సేనలతో హస్తినకు బయలుదేరాడు.